అమాత్యుల వారు అందరంత స్థాయికి వెళ్లాలని ఆశపడ్డారు. సీఎం తర్వాత అంతటి పోస్టులో ఉండాలని అనుకున్నారు. ప్రమోషన్తో పెద్ద పదవి చేపట్టి తన తడాకా ఏంటో చూపించాలనుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ని చేతిలో పెట్టుకుని హడలెత్తించాలనుకున్నారు. అందుకోసం ఢిల్లీ లెవెల్లో లాబీయింగ్ కూడా చేసినట్టు టాక్. కానీ అనుకోని చిక్కులు ఆమె వెంట పడ్డాయి. ఉన్న పదవే వూస్ట్ అయ్యేలా ఉంది. హోంమంత్రి కావాలని కలలు కంటే కాంట్రవర్సీ కామెంట్స్తో అసలుకే ఎసరు వచ్చిందా? ప్రమోషన్ వస్తుందనుకుంటే ఇలా అయ్యిందేంటని తలపట్టుకుంటున్నారా? ఎవరా మంత్రి, ఏమనుకుంటే ఏమైంది? హోంమంత్రి కావాలనుకుంటే ఇలా అయ్యిందేంటి? ప్రమోషన్ వస్తుందనుకుంటే ఎంత కష్టం వచ్చిపడే? కాంట్రవర్సీ కామెంట్స్తో అసలుకే ఎసరు వచ్చిందా? మినిస్టర్ కొండా సురేఖ 10 రోజులుగా టాక్ ఆఫ్ ది మీడియా అయిపోయారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా సోషల్ మీడియా అయినా ఆమె సెంట్రిక్ గా చర్చ జరుగుతోంది. ఒకే ఒక్క స్టేట్మెంట్ తో అందరికీ టార్గెట్ అయిపోయారామె. నాగార్జున ఫ్యామిలీ సమంత మీద కామెంట్స్ చేసి తీవ్ర దుమారం లేపారు కొండా సురేఖ. దీంతో ఆమెను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్న డిమాండ్లు జోరందుకున్నాయి. ఏకంగా ఆమె మీద పరువు నష్టం దావా కూడా వేశారు హీరో నాగార్జున. అయితే ఈ వివాదం జరిగే కంటే ముందు కొండా సురేఖ హోంమంత్రి కావాలనుకున్నారట. అందుకోసం ఢిల్లీ లెవెల్లో ప్రయత్నం కూడా చేశారని టాక్ వినిపిస్తోంది. అనుకోని చిక్కుల్లో పడి చివరికి ఉన్న మంత్రి పదవికే ఎసరొచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ సర్కార్లో అటవీ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ హోంమంత్రిగా ప్రమోషన్ ఇవ్వాలని అధిష్టానం పెద్దల దగ్గర లాబీయింగ్ చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతలో నాగార్జున కుటుంబంపై వ్యాఖ్యలు చేయడం, ఆ వివాదం చినికి చినికి గాలివానగా మారడంతో ఇప్పుడు ఆమెపై ఏ క్షణంలోనైనా వేటుపడే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శించే క్రమంలో ఆమె నాగార్జున కుటుంబంతో పాటు నాగ చైతన్య సమంతల విడాకులపై సంచలన ఆరోపణలు చేయడంతో వివాదం రాజుకుంది. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ నేతలు కొండా సురేఖతో ప్రకటన చేయించినా అప్పటికే పెద్ద ఇష్యూ అయిపోయింది. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా సీరియస్ గా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. కొండా సురేఖ వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఓ ఆసక్తికరమైన అంశంపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అటవీ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ ప్రమోషన్ కోరుకున్నారట. తాను తెలంగాణకు హోంమంత్రి కావాలని ఆమె ఆశపడ్డట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రమోషన్ ఇచ్చి హోంమంత్రి పదవి కట్టబెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం దగ్గర లాబీయింగ్ కూడా చేశారట కొండా సురేఖ. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ను కలిసిన సందర్భంలో తన మనసులో మాట చెప్పి విజ్ఞప్తి చేశారని అంటున్నారు. అంతేకాదు తనకు హోంమంత్రి పదవి ఇవ్వాలని ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు కొండా సురేఖ లేఖ కూడా రాశారన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. అందుకే మంత్రివర్గ విస్తరణలో తనకు ఖచ్చితంగా హోంమంత్రిగా ప్రమోషన్ వస్తుందని గంపెడాశతో ఉన్న ఆమె ఇప్పుడు గందరగోళంలో పడిపోయారని చర్చించుకుంటున్నారు హస్తం నేతలు. హోంమంత్రి అవ్వాలనుకుంటే అనుకోని అవాంతరం వచ్చిపడిందని కొండా సురేఖ కూడా అసంతృప్తిగా ఉన్నారట. ఆవేశంలో కేటీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే టార్గెట్ అయ్యారని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. కొండా సురేఖ వ్యాఖ్యల అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకోవడంతో ఏ క్షణంలోనైనా ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో కొండా సురేఖపై ఎప్పుడైనా వేటుపడే ఛాన్స్ ఉందని అంటున్నారు కొందరు కాంగ్రెస్ లీడర్లు. ఉన్న శాఖ కంటే కాస్త పెద్ద శాఖ అయిన హోంమంత్రి కావాలనుకుంటే ఉన్న పదవి కూడా పోయేలా ఉందని కొండా సురేఖ తన సన్నిహితుల దగ్గర వాపోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.